ఎప్పుడైతే శరీర శోధన చేసి పాద ప్రక్షాళనం చేయలేదో ఆయనకి శౌచం పోయింది. శౌచం పోగానే ప్రదోష వేళ దాటినప్పుడే దాటి దాటగానే సింహం వచ్చి ప్రసే నుండి కొట్టేసింది. కొట్టేసి ఆ శమంతకమణిని నోట కరుసుకుంది. ఈలోగా కృష్ణుడు చీకటి పడిపోయిందని చూశాడు. చంద్రుడి వెలుతురు సరిపోవట్లేదు, చవితి నాటి తిథి. ఇప్పుడు చీకట్లో ఏం వెతుకుతాం, రేపొచ్చి వెతుకుదామని ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు చూశాడు చవితి చంద్రుణ్ణి. విష్ణు పురాణం అలా చెప్పింది. ఆకాశంలో చంద్రుణ్ణి ఎప్పుడు చూశాడు అంటే ప్రసేనుడితో వేటకెళ్ళినప్పుడు చూశాడు అని. ఇంటికొచ్చి మరునాడు ఉదయమే పరిగెత్తాడు. ఎందుకనంటే భయం వేసింది. ఒరే, మణిని అడిగాను నేను సత్రాజిత్తుని ఉగ్రసేనుడి కోసం, ప్రజల కోసం ఇవ్వనన్నాడు. ప్రసేనుడితో వేటకెళ్ళాను, ఇప్పుడు ప్రసేనుణ్ణి చంపేసింది నేనే అంటారేమో. అసలు ఇంటికి వచ్చాడో లేదో, ఇంటికి రాలేదు. మళ్లీ పరుగు పరుగున వెళ్లి వెతికాడు. వెతికితే ప్రసేనుడు కనపడలేదు. ప్రసేనుడి యొక్క శరీరము కనపడలేదు. ఆయన కట్టుకున్నటువంటి బట్టలు కనపడ్డాయి, ఎముకలు కనపడ్డాయి. శుభ్రంగా తినేసింది మాంసం అంతా సింహం. అయ్యా, సింహం కదండి తింది, నేను చంపితే మాంసం ఏమైపోతుంది? శరీరంలో సప్తధాతువుల్లో ఎముకలు ఎందుకుంటాయి? అందాం అనుకున్నాడు అనుకోండి, నువ్వు చంపకపోవచ్చు కానీ నిన్న రాత్రి చంపించి వదిలేస్తే సింహం తినేసిందంటారు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తే కృష్ణుడు నమ్ముతారు వాళ్ళు? అసలు నమ్మడానికి అసలు స్థితి అంటూ ఉంటే కదా మనసులో. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు ఎలా తన రుజుత్వాన్ని, బాబోయ్ నేను ఈ దొంగచనం చేయలేదని ఎలా నిర్ధారించుకోవాలి? ఎందుకు వచ్చింది ఈ శాపం? ఎందుకు వచ్చింది నీలాపనిందా? మళ్ళీ ఒకదాంతో ఇన్ని మలుపులు వచ్చాయి ఒక్క సూర్యుడి మాటకి. అన్ని లోకములను విహారం చేస్తూ విఘ్నేశ్వరుడు చంద్రలోకానికి వెళ్ళాడు. చంద్రుడికి కించిత్ అహంకారం. లోకంలో ఎప్పుడైనా అందమైన వాళ్ళని వర్ణించవలసి వచ్చిందనుకోండి, చంద్రవదన, పూర్ణ చంద్రముఖి అని వర్ణిస్తూ ఉంటారు. అందగత్తెల్ని చెప్పవలసి వస్తే నాతో పోలుస్తారు, ఇంత అందగాండని ఆయనకు అతిశయం. విఘ్నేశ్వరుడు గుజ్జురూపుడు, పెద్ద లంబోదరం, బొజ్జ అవి ఉంటాయి. పైకి అలా కనపడినా లోపల చంద్రబింబం అంత చల్లతనం ఉన్నవాడు. లోకానుగ్రహ కారకుడు, విఘ్న వినాశకుడు. ఆయనది ఆంతరమైన అందం, చంద్రుడిది బాహ్యమైన అందం. బాహ్యమైన అందం చేత అహంకారం ఉన్నవాడు విఘ్నేశ్వరుడిని చూసి పక్కున నవ్వాడు. విఘ్నేశ్వరుడు చూసి అన్నాడు, ఒరే, నీ అందం చేత నీకు అహంకారం వచ్చింది. అహంకారానికి ఈశ్వరుడిచ్చిన విభూతి పనికి రాకూడదు. నీతో అందరినీ పోలుస్తున్నారని కదా పక్కపక్క నవ్వావు నన్ను చూసి. ఇకపైన ఎవరైనా నీ వంక చూస్తే వాడికి నీలాపనిందలు వస్తాయన్నాడు. కాబట్టి చీకటి పడేటప్పటికీ అమ్మ బాబోయ్, విఘ్నేశ్వర శాపం, ఈ చంద్రుడు కనపడతాడో ఏమిటో అని ఇలా అడ్డు పెట్టుకుని ఈయనొకడు చీకటి పడేటప్పటికి వచ్చేస్తాడంటుండేవారు. ఇలా అందరూ ఆయన్ని చూడకుండా ఇలా అడ్డు పెట్టుకుంటుంటే ఇంకా చూసేవాడెవడు, వర్ణించేవాడెవడు. ఆయనకి సిగ్గేసింది. చిచి, నేను వస్తే ఎంత, రాకపోతే ఎంతని సముద్రంలోకి వెళ్ళిపోయాడు. లోకంలో చంద్రబింబం లేదు. ఇది జరగడానికి ముందు చూశాడు కృష్ణుడు. అందుకొచ్చింది నీలాపని. ఇంకా అప్పటికి లోకంలో ఎవరు చూడటం లేదు. కానీ చంద్రుడు లేకపోతే ఔషధీతత్వం ఉండదు. సూర్యకిరణములు చంద్రుడి మీద పడి చంద్రుడి నుంచి శుభాకిరణములై ఔషధీతత్వం ఇవ్వాలి. లోకానికి ఇబ్బంది వచ్చింది. ఋషులందరూ వెళ్ళి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించారు, దేవతలను. అయ్యా, ఔషధీతత్వం ఆగిపోయింది, నువ్వు చంద్రుణ్ణి శపించావు, ఎలాగన్నారు. ఒరే, నేను శాపం అంటే ఇచ్చాను, ఎందుకు ఇచ్చాను? అహంకారం చూపించాడు కాబట్టి. పశ్చాత్తాపడితే క్షమించేస్తానన్నాడు. సముద్రం దగ్గరికి వెళ్ళి చెప్పారు, చేసిన తప్ప ఎలాగో చేశావు, దాక్కోవడం కూడా ఎందుకు? బయటికి వచ్చి క్షమించమని ఒక్క మాట చెప్పు. మహాత్ముల కోపం గడ్డి మంట ఎంతసేపు ఉంటుంది? క్షమించమని ఒక్క మాట చెప్పు, చేసిన తప్పు పోతుంది అక్కడతో. చంద్రుడు గబగబా వచ్చాడు. వచ్చి విఘ్నేశ్వరుడి దగ్గర తప్పు ఒప్పుకున్నాడు. అసలు తప్పు ఒప్పుకోగానే క్షమించాను పో అన్నాడు. ఇప్పుడు చంద్రుణ్ణి విఘ్నేశ్వరుడు క్షమిస్తే చంద్రుడు సంతోషంతో నాట్యం చేయాలా? ఒరే, ఇన్నాళ్ళకొకడు తప్పు చేస్తే చేశాడు కానీ బుద్ధి తెచ్చుకుని క్షమించమని అడిగాడు రా, ఈ పశ్చాత్తాపం ఒక్కటుంటే చాలు మనిషి బాగుపడిపోతాడని విఘ్నేశ్వరుడు నాట్యం చేశాడు. అంత అమృత హృదయుడు. అప్పుడు వచ్చింది నృత్య గణపతి స్వరూపం. ఇప్పుడు మళ్ళీ చంద్రబింబం ఆకాశంలో ప్రకాశించింది. పూర్తి శాపావకాశం కాదు, అహంకారం ఉండకూడదని లోకానికి గుర్తుండడం కోసం భాద్రపద శుక్ల చవితి నాడు చూస్తే మాత్రం నీలాపనిందలు వస్తాయన్నాడు. అదొకటి ఉండిపోయింది. అప్పుడు చూశాడు కృష్ణుడు ప్రసేనుడితో వెళ్ళి. అందుకు నీలాపనింది వచ్చింది. శమంతకమణిని కృష్ణుడు ఎత్తుకుపోయాడు.
శమంతకమణిని కృష్ణుడు ఎత్తుకుపోయాడన్న అపవాదం వస్తే అక్కడ ప్రసేనుడి శవం కనబట్టలేదు. అయ్యా సింహం తినేసిందండి అంటే నిన్న రాత్రి నువ్వే చంపించావు సింహం తినేసిందంటారు. ఎలా? అందుకుని సింహం యొక్క చరణ విన్యాసాన్ని పట్టుకుని దాని పాదముద్రలు పట్టుకుని వెడితే భల్లూక చరణ విన్యాసం కనపడింది. అంటే ఏదో భల్లూకం మళ్ళీ సింహాన్ని చంపింది, అంటే సింహాన్ని చంపగలిగిన భల్లూకం అది, అదేదో ఇంతకన్నా గొప్పది. అందుకని ఆయన మళ్ళీ ఆ భల్లూక చరణ విన్యాసం పట్టుకుని వెళ్ళాడు. వెడితే అది ఒక గుహలోకి వెళ్ళింది. గుహలో చీకటిగా ఉంది, కాంతి ఆయన శరీర కాంతి నీలకాంతి ఆయనకి దీపమైంది కృష్ణుడికి. ఆయన లోపలికి వెళ్ళాడు. లోపలికి వెడితే ఓ ఊయలలో ఓ చిన్న పిల్లవాడు పడుకుని ఉన్నాడు. మంచి యవ్వనంలో ఉన్నటువంటి ఒక బాలిక అక్కడ నిలబడి ఊయల ఊపుతోంది. ఊపుతూ ఆవిడ గబగబా వచ్చి అక్కడ నిలబడి ఆ ఊయల మీద పిల్లవాడు ఆడుకోవడానికి శమంతకమణిని కట్టారు. సూర్యుడిలా ప్రకాశించే శమంతకమణిని ఊయలలో పడుకున్న పిల్లవాడు చూసి ఆడుకుంటున్నాడంటే వాడి కంటి శక్తి చూడండి, వాడెంత బలవంతుడు. ఈ పిల్ల కృష్ణుడిని చూసింది, చూసి చూడడంతో గొప్ప అందగాడు కదండి మహానుభావుడు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాల వక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు అని పోతనగారు వర్ణించినట్టుగా అద్భుతమైనటువంటి స్వరూపం. అది చూసి ఆ పిల్ల మోహించింది. అబ్బాయి ఎంత అందగాడు, ఇప్పుడు గభాలను ఏమైనా మాట్లాడతాడేమో, ఈయన కానీ మాట్లాడా మా నాన్నకి వినపడుతుంది. జాంబవంతుడు, జాంబవంతుడు మహాబలవంతుడు, వస్తే చంపేస్తాడు ఇతను. ఆ పిల్లకి తెలియదు పాపం. చూడగానే ఆయన్ని ఆ ముగ్ధమోహన స్వరూపాన్ని చూసి మోహించింది. మోహించి శమంతకమణి వంక చూస్తున్నాడు కృష్ణుడు. ఆయనకి చెప్పినట్టుగా ఈ శమంతకమణి ఇక్కడికి ఎలా వచ్చిందో తెలుసా, నువ్వు దీనికోసమే వచ్చి ఉంటావు, ఇది ఎలా వచ్చిందో చెప్తాను విను, తెచ్చినవాడు సామాన్యుడు కాడు, ఇక్కడ ఉండక వెళ్ళిపో, ఇంత కోమలమైన శరీరాన్ని మా నాన్న వచ్చి యుద్ధం చేసి చంపుతాడేమో. అది ఆవిడ బెంగ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.